సీట్లను మన రాజేందర్ ఎమ్మెల్యే గారికి గెలిపించడం జరిగింది. 2014 కూడా ఎలక్షన్ లో జరిగింది, మన ఎమ్మెల్యేకి గెలిపించాము అప్పుడు. అయినా అధిష్టం రాష్ట్రంలో కొన్ని విషయాల్లో మరి టీడీపీ ప్రభుత్వం రావడము, ఇప్పుడు స్థానిక మన ఎమ్మెల్యే గారు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గారు మనకి స్థానికంలో గెలిపించడం జరిగింది. అయినా కొన్ని విషయాల విషయం మేము టీడీపీ ఎందుకు గెలుపుకున్నాము. జై జగన్, 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 జై జగన్. ఇక్కడ తెస్తాను గున్నాడు బా, ఇంటి నుంచి పడుకెళ్ళిపోతుంది. మరి కార్యక్రమం టాక్ చేసుకుందామండి. మరి ఎప్పుడెప్పుడు వస్తారామని మనం ఎదురు చూస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు మన మధ్య ఉండడం చాలా మంచిది. మరి సమయంలో మరి మహిళా సంఘ సభ్యులు ముందుకొచ్చినట్లుగా అయితే సార్కి దండేసి సన్మానం చేయవలసిందిగా. అమ్మ మీరు ఒకసారి లెగ్గిరండి. అని చిన్న సంక్షిప్తంలో ఉన్న టైంలో మన కొరజన్న సింహాచలములు కానీ మన లక్ష్మి కానీ మన మహిళా సంఘం రాయమ్మ ముందుకండి, అంటే మహిళలు ముందుకురండి, తల్లి ముందుకు రాయమ్మా. అలా చేసేయండి అన్న, కూర్చో కొండ కూర్చోండి, పట్ట మీరే చెప్పండి, నిలబడిపోకండి, నిలబడండి బాబు. వెనకప్పుడు చెప్పండి అక్కడ కూర్చొని పెట్టి అక్కడ నీళ్ళ వలస ఈ యొక్క ప్రాంతం నుంచి వచ్చినటువంటి తార్ రోడ్డు గురించి ప్రతి ఒక్క గిరిజనులు అడగాలి. తార్ రోడ్డు ఇక్కడ ఇస్తామని చెప్పారు గుమ్మడికి, మోసూరు నుంచి మీరు క్యారెక్ తీయదు, బైక్ పెట్టిన తర్వాత దించిన తర్వాత కోట్ల రూపాయలు ఇస్తారని నేను అమ్ముడుపోలేదు, మీరు అమ్ముడుపోకండి. కాబట్టి మీరందరూ అన్ని గ్రామాలకి ఇక్కడ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు గుమ్మడికి పంచాయతీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్పి మీరు మనం ప్యాన గుర్తుకు ఓటు వేయండి. తార్ రోడ్లు ఇస్తామని మోసం చేశారు కాబట్టి టీడీపీ నాయకులు ఎవరు వచ్చినా అక్కడే నిలదీయండి, పిల్లి పట్టుకుని నిలదీయండి. అలా చేస్తారు కదా,
జగదీయండి వాళ్ళు వచ్చిన వారికి. జై జగన్, జై జగన్, జై జగన్. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. మీరు అందరి గ్రామ గ్రామాలకు వెళ్ళాలి, అందరి గ్రామం తిరగాలి. ఇందాక చెప్పాను, ఫోటో తీసుకో. అందరు కూడా అన్ని గ్రామాలు వెళ్ళి చెప్పాను, ఇదే మన గుర్తు. పర్వాలేదు, తిరగను తిరగదు, తిరగను తిరగదు. మన గాలి ఫ్యాన్, గాలి లేకపోతే మనిషిని బ్రతకలేము కదా, కాబట్టి ఎందుకు గాలి ఫ్యాన్. మన గాలి ఫ్యాన్, ఫ్యాన్ అందరికి చెప్పాలి. ఫ్యాన్ గుర్తు, ఈ గుర్తు అక్కడ కనిపిస్తే అలాగ వరాస గుర్తులు కనిపిస్తే అక్కడ దేగులు కనిపిస్తుంది, దేగులు గుర్తు కనిపిస్తుంది, ఆ బీజేపీ గుర్తు కనిపిస్తుంది. అవే మర్చిపోకండి, మీరంతా ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్. జయ జగన్, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. అన్నా చదివితే 1000 రూపాయలు ఇస్తారు ఒక నెల కహిలది. అలాగే ఆరోగ్యం గురించి కూడా, ఆరోగ్యం మనకు బాగోలేకపోతే మనందరికి కూడా 75000 రూపాయలు ఇస్తారు. వైఎస్ఆర్ ఆసర పథకం కింద పిల్లలేము చదువుకుంటే, అమ్మఒడి పథకం కింద పిల్లలు చదువుకుంటే 1 నుంచి 5 వరకు చదివితే 1 వరకు 500. అదే 6 నుంచి 10 వరకు చదివింది నేను. ఇవే నవరాత్రాలు పథకాలను, మన ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తారు ఇల్లు కట్టుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్, రాజశేఖర రెడ్డి గారు, రేపు మన ప్రాణ గుర్తుకు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. పెన్షన్ 3000 రూపాయలు ఇస్తారు, మహిళలకి 75000 ఇస్తారు. మహిళలకి చంద్రబాబు రెడ్డికి 20000 ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి అయితే 75000 ఇస్తారు. చంద్రబాబు రెడ్డికి పెన్షన్ 2000 ఇస్తారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డికి 3000 పెన్షన్ ఇస్తారు. 45 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటికి 2 పెన్షన్లు కూడా వస్తాయి. ఇల్లుకు ఇల్లు కట్టుకుంటాం. ఈ ఇల్లు కాదు, మంచి ఇల్లు కట్టించుకోవచ్చు, మంచి ఇల్లు కట్టించుకో. 5 లక్షలు ఇస్తారు కదా, మంచి ఇల్లు నువ్వు కట్టుకోవచ్చు. అసలేదు 75000 ఏం చేస్తావు ఇస్తే అమ్మఒడి పథకం కింద. కాబట్టి ఓటు అనేది దేనికి వేయాలి? ఫ్యాన్కి. ఫ్యాన్కి వేస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనకు జరుగుతుంది. అందరికీ ఇది చెప్తే మనకి మంచి జరుగుతుంది. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా లేదు. ఇదిగో ఇక్కడ నేనున్నాను, నేను ఇక్కడ ఉన్నాను. అసలేదు తెలుసును కదా, అసలేదు గారు పెన్షన్, ఇల్లు, మనకు అన్నీ మంచి జరుగుతాయి. అమ్మఒడి పథకం ఉన్నానా? తెలుసా? అందుకో తెలియదు, పట్టుకో అసలేదు. అలాగే మీరు కూడా అమ్మా మన పెన్షన్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మనకు మంచి జరుగుతుంది. చూడు ఇలా పట్టుకో, పెన్షన్ పెరుగుతుంది. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తారు నెల నెలకు, 3000. ఇంటికి ఇద్దరు ఇస్తారు, మీకు ఇస్తారు, ఆయనకి ఇస్తారు.
ఇల్లు కొట్టు కట్టుకుని తిరిగి మంచి ఇల్లు 5 లక్షలు కట్టుకోవడం వచ్చేసి 5 లక్షలకి 5,000 రూపాయలు కూడా ఇస్తారా మా పెన్షన్ చిన్నది చంద్రబాబు 20,000 ఇస్తారు మనకేమో జగనన్న 75,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి చెప్పాలి చూసారు టీడీపోలు మనకు తారు రోడ్డు ఇస్తేనే ఇక్కడికి వస్తానని చెప్పాడు బొంజుదేవ్ తారు రోడ్డు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చేస్తాడు తారు రోడ్డు ఇస్తేనే ఓటు వేయమని చెప్పాడు అంత తారు రోడ్డు వేయలేదు ఓటు వేయమని అడగడానికి వస్తుండ్రు ఇంకా మీరు గట్టి కట్టుకుతుంటే ఏదో మాయ చేయడానికి వస్తుంది కాబట్టి నమ్మకం అడగలేదు ఈ ఎన్నికల వరకు ఏది జరగదు రేపు జగనన్న గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ మనకి కావాల్సిన రోడ్లు కానీ నీళ్లు కానీ ఇల్లు కానీ అన్ని కూడా మనమే చేస్తాం ఈ రోజు మనకి ఇక్కడ వస్తున్నామంటే మనం చేసినవే రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మనం చేసాం కాబట్టి ఈరోజు మీకు ట్రాక్టర్లు వస్తుంది మీరు మోటార్ సైకిల్ తిరుపుతున్నాం నా కారు వచ్చింది అవి మనం అప్పుడు చేయించినవి అవి అవన్నీ రాజశేఖర ఇల్లు చేయలేదు ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ప్రజలకు చెప్పాలి మన గిరిజన ప్రజలందరూ కూడా చెప్పాలి ఈ ఏరియాలో ఎవరెవరు ఉన్నారో అందరికి కూడా చెప్తేనే మనకు మంచి జరుగుతుంది ఏమంటారు చెప్తారు కదా మీరు అందరూ కాబట్టి మన పేనగుర్తుకు ఓటు వేయించే బాధ్యత మీ అందరిది యువత యువకులందరూ కూడా నడుములు బిగించి కష్టపడి చేయాలక్కలేదు యువజనం నవజనం ప్రపంచనం జగన్ గారితే ప్రపంచనం ప్రపంచంలో మనం ఉంటాం అంతేనా పరిస్థితి ఎంత ఖర్చు 1 నుంచి 5 వరకు చదివితే నెలకి 500 6 నుంచి 10 వరకు చదివితే నెలకి 750 రూపాయలు అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివితే 1,000 రూపాయలు ఇంకా పెద్ద చదువు చదివారనుకో సంవత్సరానికి ఖర్చులకు 20,000 ఇస్తూ ఎంత ఖర్చు అయినా జగన్ గారే భరిస్తారు కదా మన అందరూ చదవాలి అందరు కూడా చదవాలి కదా చదువుతారు కదా అందరు కూడా మరి ఆరోగ్యం బాగలేకపోతే జగన్ గారు 10 లక్షల వరకు కూడా ఆపరేషన్ ఖర్చులు పెడతారు మనకు ఆపరేషన్ ఖర్చులు పెడతారు మహిళలు మన అమ్మకు అక్కలకి చెప్పండి మహిళలకు చంద్రబాబు నాయుడుకి పసుపు కుంకం కింద 3,000 రూపాయలు ఇస్తానంటాడు ఇక్కడ చూడండి మనకేమో మన జగన్ అన్న 75,000 రూపాయలు ఇస్తారు 75,000 తీర్చక్కర్లేదు అది 75,000 కూడా ఈ 75,000 తీర్చక్కర్లే చంద్రబాబు 20,000 ఈ 75,000 అంటే 55,000 ఎక్కువ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కన్నా మన జగన్ అన్న 55,000 ఇస్తారు అందుకోసం మనం అందరూ ఏం చేయాలి పేన గుర్తుకు ఓటు వేయాలి చెప్పండి మన గుర్తు జై జగన్ జై జగన్ జై జగన్ బాబుల సంగతులు ఎన్నికలు వచ్చేవి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గుర్తు జగన్ గారు ఎవరు రాజశేఖర గారి కొడుకు ఆయనకు ఓటేస్తేనే మన గిరిజన గూడేలన్నీ కూడా మంచి జరుగుతుంది ఈ పెంగున ఫ్యాను ఫ్యాన్ గుర్తునా ఎక్కడ ఎక్కడ ఉంది ఫ్యాన్ మన గుర్తు అక్కడ చెప్తావు కదా అయ్యూ గతంలో నేను ఎమ్మెల్యే అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన కారణంగా ఈరోజు మనం ఇక్కడికి ఒక మోటార్ సైకిల్ వారు కానీ లేదంటే కారు కానీ ఆటో కానీ రాగలిగేమంటే రాజశేఖర రెడ్డి దయవల్లే ఆయన దయవల్లే ఈరోజు వచ్చాయి ఇక్కడికి రోడ్లు కానీ తాగునీరు కానీ అలాగే ఇల్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ గిరిజనులకు ట్రైకార్లు కొనడాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ద్వారా వచ్చేవి అయితే ఇంకా మేము చేయవలసింది మిగిలిపోయింది పట్టాలు ఒకటి ఈ కొండపూడి పట్టాలు అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలి సుమారు 5,000 మందికి పట్టాలు ఇక్కడ ఇవ్వవచ్చు 5,000 ఎకరాలకి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పి మా పార్టీలో ఉన్న మా సర్పంచులను మా ఎంపీటీసులను కూడా తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్లారు కానీ ఆ పట్టాలు ఇప్పించలేకపోయారు అదేవిధంగా అక్కడ మిలియా కంచూరుకు అలాగే తుమరవేలికి అలాగే క్యారింగ్కి కొండమోసూరికి కలిపి వీళ్ళకి తారు రోడ్డు ఇస్తామని చెప్పారు ఇది మనం వేసిన రోడ్డు మీద మనం వేసిన మెటల్ రోడ్డు మీద మనం వేసిన మట్టి రోడ్డు మీద తారు రోడ్డు ఇస్తాము మేము ఇవ్వలేకపోతే మమ్మల్ని రానివ్వద్దు ఓటివ్వద్దని ఇదే బంజదేవ్ గారు చెప్పారు టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇదే బంజదేవ్ గారు చెప్పారు ఈ రోజేమో అది ఇవ్వలేదు పని జరగలేదు ఇప్పుడు గిరిజనులు మోసం చేయడం కోసం ఏం చేస్తున్నారంటే మిషన్లు పంపించేసి ఒక 1/2 కిలోమీటర్ ఏదో చేసినట్టు చూపించి ఇదిగో పని ప్రారంభించేసినామని చెప్తున్నారు అది ఎన్నికల నియమావళికి విరుద్ధం గిరిజనులకు మోసం చేయడం కూడా అట్రాసిటీ కేసు కూడా అవుతుంది అక్కలేదు అది ఈ విధంగా మోసం చేయడానికి ఈ ప్రాంతంలో ఎవరిని అడిగిన చెప్తారు కేరంగి పంచాయతీలు మీరు అడగండి గుమ్మడిగూడ పంచాయతీలు మీరు అడగండి ఈ తొమరవల్లి
పంచాయతీలు అడగండి, మిలియా కంచూరు పంచాయతీ ఇవన్నీ ఒక ప్రాంతంలో ఉంటాయి. 18 పంచాయతీలు ఉన్నాయి, గిరిజన పంచాయతీ ఇక్కడ ఈ 5 ఉంటాయి. ఈ ఎవరిని అడిగినా మనం చేసిన అభివృద్ధి అంటే ఏమిటి స్పష్టంగా వాళ్ళు చెప్తారు. మగవులికి సదుపాయాలు కావచ్చు, వాళ్ళకు ఉండవలసిన సదుపాయాలు కావచ్చు, తాగునీరు కావచ్చు ఇంకా, కానీ అన్ని అడుగడుగున మోసమే. ఈ 4.5 సంవత్సరం ఏమీ చేయలేదు. సుమారు ఇంకా మరి కొన్ని పంచాయతీలు అరుగు రోడ్డు చేస్తామని చెప్పారు. ఆ అరుగు రోడ్డు అప్పుడు కాంట్రాక్ట్ సరిపోవడం వల్ల మనం చేయలేకపోయినాం. ఆ చేయలేకపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది మేము చేస్తామని. ఇదే తెలుగుదేశం నాయకులు బొంజిదేవ్ గారు కది అధికారులను ఇంజనీర్లను తీసుకుని చాలా దూరం వెళ్ళి చూశారు. మేము తీసుకొచ్చిన డబ్బులు 5 కోట్లు తీసుకొని దాంట్లో 4.5 లక్షలు కూడా ఉన్నాయి, 4.5 కోట్లు కూడా అయినప్పుడు కూడా చేయలేకపోయారు. చేయలేకపోయి ఈ రోజేమో మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు చేయలేదు అని మమ్మల్ని చెప్తున్నారు. అంటే అధికారంలో ఉన్నది వాళ్ళు, మేము కాదు. అసలు అధికారంలో లేనప్పుడు కూడా ఈ గిరిజన ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే మనం బళ్ళు అంటే మనం ఎక్కడ చూసినా మనం నడ రాగలుగుతున్నామంటే దానికి కారణం కేవలం రాజశేఖర దయ వల్ల. ఆయన ఆ రోజు మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, పనులు చేయడానికి అవకాశం కల్పించారు కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఈ గిరిజన గ్రామాలను చేస్తున్నాం. ఇంకా కొన్ని గ్రామాల్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ఇల్లు మంజూరు చేశారు డాక్టర్ గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే 55,000 ఇల్లు ఇచ్చారు ఈ నియోజకవర్గానికి, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల గిరిజనులు ఆ రోజు కట్టుకోలేకపోయారు. ఈలోకి ప్రభుత్వం వచ్చి 15,000 ఇళ్ళన్ని కూడా రద్దు చేసింది, 15 ఇళ్ళు రద్దు చేసింది. మరొక 15 ఇళ్ళు దగ్గర పునాదులు వేసిన ఇల్లు, పునాదులు వేసిన ఇల్లు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అసలు నిజంగా ఈ జన్మభూమి కమిటీలు అనేది రాజ్యాంగ ఇతర శక్తులు, మనందరికీ తెలుసు రాజ్యాంగంలో లేనివి. స్థానికేతరుల హక్కులనే లాక్కున్నాయి, స్థానికేతరుల హక్కులే కాదు ఎవరికి ఎమ్మెల్యే హక్కులను కూడా లాక్కున్నాయి. ఎమ్మెల్యే హక్కులను లాక్కొని మాజీ ఎమ్మెల్యే కట్టబెట్టారు ఈ తెలుగుదేశం నాయకులు. ఇదంతా నాకున్న హక్కులు, నేను గిరిజన ఎమ్మెల్యేను, గిరిజన ఎమ్మెల్యే హక్కులను కూడా లాక్కొని ఇక్కడ ఉన్న వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యేకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగిందంటే పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధం అయ్యలేదు. దాంతో ఈ జన్మభూమి కమిటీలు అని ఉన్నకొని ప్రతిదీ కూడా దళారి కమిటీలే తయారైన, దగుల్బాజీ కమిటీలే తయారైన, అన్ని కూడా అవినీతి కమిటీలు అని. ప్రతిదానికి లంచం, ఇల్లు ఇస్తే లంచం, పెన్షన్ ఇస్తే లంచం, రేషన్ కార్డు ఇస్తే లంచం, ట్రైకార్ లోన్లు ఇస్తే లంచం. చివరకు ఆ గ్రామంలో ఏ పథకం ఉంటే చంద్రన్న భీమాతాలు డబ్బులు ఇవ్వనే లంచం, ప్రతిదీ లంచం 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 అనమాట. ఈ జన్మభూమి కమిటీలు అన్నీ కూడా లంచాలతో తీరైపోయినాయి. దానివల్ల ఇంకా పట్టి పీడిస్తున్నాయి, చెని గ్రహం పట్టినట్టుగా ఈ జన్మభూమి కమిటీలన్నీ కూడా పేదలను పట్టి పీడిస్తున్నాయి. అందులో గిరిజనులకు మరి అమాయకులు, ఎక్కువ మంది చదువు లేని వాళ్ళు, ఇప్పుడిప్పుడు కొద్దిమంది రాజశేఖర దయ వల్ల కొద్దిమంది చదువుకుంటున్నారు కాబట్టి జన్మభూమి కమిటీల వల్లే వాళ్ళు అనుకుంటున్నారు. జన్మభూమి కమిటీల వల్ల మేము మా పార్టీ వాళ్ళకి మేము ఇచ్చుకున్నాం, తెలుగుదేశం వాళ్ళకి మా పార్టీ వాళ్ళకి మేము ఇచ్చుకున్నామని చెప్తున్నారు. కానీ ఈ జన్మభూమి కమిటీలు చేసిన వారి పీకకే ఇప్పుడు ఎన్నికలు చుట్టుకుంటున్నాయి. వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా, వీళ్ళు చేసిన అవకాశవాద రాజకీయాలన్నీ కూడా, వీళ్ళు చేసిన అవినీతి అంతా కూడా ప్రజలు గ్రహించారనమాట. గ్రహించి మీరు ఇప్పుడు ఎవరిని అడగండి ఇక్కడ అసలు, ఎవరిని అడిగినా చెప్తారు అసలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధి ఏమిటి, ఈ 4.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అని చెప్తే శూన్యమనే చెప్తారు అసలు. ఇందులో లక్ష్యాలు ఏంటి ఉన్నాయో అవి నెరవేర్చడమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. అందుకే నవరత్నాలు చేపట్టారు. ఈ నవరత్నాలు కాకుండా గిరిజనులకు అనేక మౌలిక సదుపాయాలు అన్నీ వస్తున్నాయి. మా మేనిఫెస్టో కూడా రాబోతుంది. ముఖ్యంగా నవరత్నాలకు సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మొన్న పసుపు కుంకుమ కింద మహిళలకి ఏదో అంతకుముందు 2,000 10,000 ఇచ్చానన్నారు. మొన్న 10,000 రూపాయలు చెక్కులు ఇచ్చేసి 20,000 ఇచ్చారని గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే మా నవరత్నాల్లో ప్రకారం చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మహిళలకు 75,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 75,000 కూడా 4 సంవత్సరాలకు ఇస్తున్నారండి. 4 సంవత్సరాలకి ఒక సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు 20,000 ఇచ్చారని చెప్పుకోడు గొప్ప సిగ్గు చేయటం. మా నాయకులు క్లియర్గా చెప్తున్నారు, ఇది మీరు తీర్చవలసిన అవసరం లేదు, ఇది అప్పు కాదు ఫ్రీ అని చెప్తున్నారు. ఇదే వాళ్ళు ఇచ్చిన 20,000 కూడా ప్రసుపు కుంకాలకి కూడా ఎక్కడ మీరు చెల్లించవలసిన అవసరం లేదని, ఎక్కడ జీవోలు లేదు. 2015 ఇచ్చిన జీవోలు కానీ మన 2018 ఇచ్చిన జీవోలు కానీ ఎక్కడ కూడా లేదు. అంటే ఏ విధంగా మోసం చేస్తారో చూడండి. అదొకటి నవరత్నంలో భాగం అనమాట, లేదు మహిళలకు బాదుకోవడం అనమాట. అలాగే అమ్మఒడి పథకం వచ్చింది, విద్యార్థులు చదువుకోలేని స్కూల్కి వెళ్తే 1 నుంచి 5 వరకు ఎవరైతే బడికి పంపిస్తున్నారో వాళ్ళకి నెలకి 500 రూపాయలు ఇస్తారండి. అలాగే 5, 6 నుంచి 10 వరకు ఎవరైతే బడికి వెళ్తారో వారికి నెలకి 750 రూపాయలు. అలాగే అక్కడ నుంచి మామూలుగా ఇంటర్మీడియట్ చదివితే నెలకి 1,000 రూపాయలు. ఈ విధంగా ఇద్దరుకున్న వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నారు పిల్లలకి. ఇంకా అంతకంటే పెద్ద చదువులు చదివితే ఎంత ఖర్చు అయినా భరిస్తున్నారు. ఆ పెద్ద చదువులు చదివే వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా ఖర్చుల కింద ఇస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం ఎక్కడ వస్తుందండి అసలు, అది లేదు. అలాగే పెన్షన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎన్నికలు వస్తున్నావన్నీ మొన్న 2,000 రూపాయలు చేశారండి పెన్షన్. ఆ పెన్షన్ అసలేదు, అంతకుముందు 1,000 ఉండేది. మా నాయకుడి కారణంగా, మా నాయకుడు మేము 2,000 చేస్తామని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన 2,000 చేశారు. ఇప్పుడు మొన్న చేసిన తర్వాత ఇప్పుడు మా నాయకుడు కూడా అన్న పరిస్థితులను అర్థం చేసుకుని మా నాయకుడు నేను పెన్షన్ 3,000 వరకు ఇస్తాను అని చెప్తే మరి ఈ 2,000 రూపాయలు ఇస్తున్నారు.
మరి మా నాయకుడేమో 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నట్టున్నారు. వీళ్ళేమో గిరిజనులకి మొన్న ఫిబ్రవరి నుంచి 50 సంవత్సరాలు ఇచ్చారు, అంతకుముందుకు 65 సంవత్సరాలే. పీటీజీలకు మాత్రమే 50 ఉండేది, మిగతా గిరిజనులు ఇక్కడ ఉన్న కొంత కొండదొరలు మూగదొరలు మన్నిదొరలు లాంటి గిరిజనులు అందరూ కూడా 65 సంవత్సరాలకి ఇచ్చారు పెన్షన్. మన ఎన్నికల దృష్టిలో పెట్టుకున్నారు. అయితే మేము 45 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చాను చెప్పినప్పుడు కూడా ఆయన 60 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చారు. నేను అంటే 50 సంవత్సరాలు అని చెప్తుండ్రు. అదే కాకుండా ఈయన ఇంటికి ఒకటే ఒక పెన్షన్ ఇస్తున్నారు. మరి మా నాయకుడు అయితే ఇంట్లో అర్హత కలిగిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా ఇద్దాం, ఇంకా వికలాంగులు ఉంటే ముగ్గురు కూడా ఇద్దాం, మానవత్వంతో ఆడుకుందాం, మంచి మనసుతో ఆదుకుందాం, పేదలను ఆదుకునే బాధ్యత మనదని చెప్తున్నారు. అలాగే ఇల్లు చూసాం మనం, ఇంకా ఆ నాయకుడు మహానాయకుడు రాజశేఖర్ ఇచ్చిన ఇల్లు కట్టుకోలేక పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మనం కట్టేసిద్దామన్న మన మా అన్న జగనన్న చెప్తున్నారు. అందుకే 5 లక్షల రూపాయలతో కడదాం. ఎక్కడైతే మనం 3 లక్షలు ఇల్లు అయిపోతే పర్వాలేదు, 5 లక్షలైనా కడదాం ఆ ఇల్లు. కట్టుకుంటామంటే వాళ్ళకి ఇద్దాం లబ్ధిదారులకి, కట్టుకోలేమని చెప్తే 5 లక్షలు ఇద్దాం. ఆ ఇల్లు చిరకాలం ఉండాలి కాబట్టి, కలకాలం ఉండాలి కాబట్టి మంచి ఇల్లు ఇద్దాం అనేది మంచి సంకల్పంతో నాయకుడు అన్నారు. ఇది కాక ఇప్పటికే మేము తీసుకెళ్ళామండి. అది ఎన్నికలకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మన కులం గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అయితే ఈయన కులం గురించి మాత్రం నేను చెప్పేదంటే ఆయన గిరిజనుడు కాదనేది మేము ఎప్పటి నుంచి చెప్తున్నది అంశం. ఇది ఆయన 2017 సంవత్సరంలో గిరిజన సలహా గిరిజన కుల పరిశీలన కమిటీ ఒకటి ఉంది, జిల్లా కుల పరిశీలన కమిటీ అనేది. దానికి ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీస్ చైర్మన్గా ఉన్నారు. 6 అధికారులు కూడా కలిసి ఆయన గిరిజనుడు కాదు అని తేల్చారు. అసలు తేల్చిన తర్వాత అక్కడ ఆయనకు చేసిన క్లెయిమ్ ఏంటంటే, నీ కులము ఏది అని అంటే నా కులం కొండరాజు అని చెప్పాడు ఆయన. ఇదే ఆర్పి పంజుదేవ్ గారు, నీ కులం ఏదంటే రాతపూర్వకంగా చెప్పారు, వాంగ్మూలం ఇచ్చారు, నా కులం కొండరాజు అని చెప్పారు. కొండరాజు కొండదొరకు సమానం అని చెప్పాడు ఆయన. రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342 ప్రకారం, అలాగే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకారం కూడా కొండరాజు అనే కులం ఎక్కడ లేదు, కొండదొరకు సమానమని ఎక్కడ చెప్పలేదు. మొదట అబద్ధం అనమాట. దాన్ని నేను కొండరాజు కొండ సమానమనుకుని చెప్పుకొని అక్కడ ఉన్న అధికారులను మాయచేసాడో మభ్యపెట్టాడో లేదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కలెక్టర్ను భయపెట్టాడో లేదో తెలియదు. ఇక ప్రభుత్వం అంటే వాళ్ళదే కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి ఒక జీవ గొంపగొత్తుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా, అలాగే చట్టానికి వ్యతిరేకంగా, ముగుడికి వ్యతిరేకంగా ఒక జీవో ఇచ్చినారండి. ఆ జీవోను పట్టుకుని ఇప్పుడు పోటీ చేయాలని ప్రయత్నం. దీని మీద హైకోర్టుకు నేను వెళ్ళాను. నిన్ననే కేసు వచ్చింది. ఆ వాయిదేమో మళ్ళీ నిన్న లేటుగా వచ్చింది, మళ్ళీ 26వ తేదీకి వాయిదేశారు. మాకైతే నమ్మకం ఉంది న్యాయస్థానం న్యాయం చేస్తుందని, కోర్టులో ఉంది కాబట్టి అంతకంటే మేము కావట్లేదు. ఇప్పటికే గిరిజనులందరికీ తెలుసు ఆయనకు ఆయన చేసిన కులమే భారత రాజ్యాంగం లేదు. ఆర్టికల్ 342లో ఏ కులాలు ఉంటావో ఎస్సీ ఎస్టీలు వాటిని మాత్రం గుర్తించాలి. కానీ జిల్లా కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ప్రభుత్వం గుర్తించిందంటే పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్యలకి ప్రభుత్వమే పాల్పడదు. నన్ను అడిగితే ప్రిన్సిపల్ సెక్రటరీని కలిపి చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టును కిందకు చెప్పిన సుప్రీంకోర్టు కేసును ధిక్కరించారు, రాజ్యాంగాన్ని ధిక్కరించారు, చట్టాన్ని ధిక్కరించారనమాట. వీళ్ళందరూ రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేశారు కాబట్టి చర్యలు తీసుకోవాలి. అయితే ఎప్పుడు చర్యలు తీసుకోవాలని కోరుతామంటే రేపు తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కోర్టును కూడా న్యాయస్థానం కూడా కోరుతామన్నమాట.